వేదికను అలంకరించిన సప్త సముద్రాల లాంటి సాహిత్య ఉద్దండుల మధ్య నేను ఒక నీటి బిందువును. నన్ను మాట్లాడమంటే నేనేం మాట్లాడగలను? సభా మర్యాదను పాటించకుండా, వాళ్ళెవరి పేర్లు ఎత్తకుండా నేను మాట్లాడతాను, అందుకు వారిని నన్ను క్షమించాలి. ఇక్కడికి వచ్చిన సాహిత్యం తెలిసిన మిత్రులకు, సాహిత్యం తెలుసుకోవాలని వచ్చిన మిత్రులకు నమస్కారాలు తెలుపుతూ రెండు మాటలు మాట్లాడతాను. నా చెరువుగడ్డి నవలలో బ్రాహ్మణుడు అరాచకవాది కాదు, అసలు అతను బ్రాహ్మణుడే కాదు. అతడు ఒక గుడిల దగ్గర, మెట్ల దగ్గర దొరికితే అతన్ని ఒక బ్రాహ్మణుడు పెంచుకుంటాడు. అతని కులం ఏదో నేనెక్కడా నవలలో ప్రస్తావించలేదు. కాబట్టి అతను బ్రాహ్మణుడు కాదు, అతని కులం ఏదో నాకు కూడా తెలియదు. అది ఒక చిన్న కరెక్షన్గా మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను. నేను ఎందుకు ఆ నవల రాశాను అంటే, రిటైర్ అయిపోయాను, నాకు పేకాట పిచ్చి ఎక్కువ, క్లబ్కు వెళ్ళేవాడిని. క్లబ్ మూసేశారు. ఏం చేయాలా? గ్రామ ప్రాంతాల్లో విపరీతంగా తిరిగాను. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో నేను సగం గ్రామాలు తిరిగేసి ఉంటాను. ఎందుకంటే వెలుగు అనే ప్రాజెక్ట్ ప్రాసెస్ మానిటరింగ్ టీంలో 10 ఏళ్ళు పనిచేశాను సుమారు. కపార్టు ఇటువంటి సంస్థల్లో, చాలా సంస్థల్లో పనిచేయడం వల్ల గ్రామాలు విపరీతంగా తిరిగేశారు. మరి గ్రామాల్లో నేను చూసిందంతా ఒక పుస్తకంగా నేను ఎందుకు తీసుకురాకూడదు అని రాయడం మొదలుపెట్టాను. అప్పటి వరకు నిజంగా నేను ఏది చదవలేదు. ఒకటో రెండో కథలు మన కొలకలూరు ఇనాక్ గారు రాసిన కథలు చదివాను. నేను రాసింది మొత్తం అంతా కలిపి ఒక 4 మిత్రులకు ఇచ్చాను, తెలుగు మిత్రులకు ఇచ్చాను. ఇస్తే ఇదంతా బాగుందన్నారు. కానీ ఎవడు పబ్లిషింగ్కి తీసుకోడు. ఎవడు పబ్లిషింగ్కి తీసుకోకపోతే ఇది మంచి పుస్తకం ఎలా అయి ఉంటుంది అని అనుమానం వచ్చి, అనుమానంగా సార్ నెంబర్ కనుక్కొని వారి ఇంటికి ఫోన్ చేసి, సార్ వస్తానని చెప్పి పుస్తకం ఇచ్చారు. 2 నెలలైంది, పుస్తకం మీద ఎటువంటి మాట చెప్పలేదు సారు. ఓ, ఇది బాగలేదు కదా అని మానేశాను. కానీ 2 నెలల తర్వాత నాగేశ్వరాచార్య గారు ఫోన్ చేశారు, అయ్యా నీతో మాట్లాడాలని. ఎవరు సామె నువ్వు? ఇదేదో కొత్త నెంబర్గా ఉంది, నాతో చెప్పని అనుకున్నారు. ఇదే ఎన్జిఓ హోమ్కు రమ్మన్నాడు. వచ్చాను, చూస్తే నేను కొత్త పెళ్లి కూతురులాగా ఇచ్చిన పుస్తకము యుద్ధంలో నలిగిపోయి అన్ని చోట్ల నలిగిపోయిన బుక్ వస్తువులాగా తన చేతిలో ఉంది. ఇదేంది ఇది? నేను ఆయనకు అంత మంచి అమ్మాయిని ఇస్తే ఈయన ఇంత నలిపేసి తెచ్చినాడు అనుకున్నా. అప్పుడే అనుకున్నా ఇది పనికిరాదు, అందుకని ఆయనకి ఇచ్చినారు అనుకున్నా. ఆయన చెప్పారు, సార్ నాకు చాలా నచ్చింది, ఆ విషయం తిప్పదామనే మిమ్మల్ని పిలిచాను ఇక్కడికి అన్నాడు. అప్పుడు అనిపించింది, ఓహో నాకు తెలుగు కూడా వచ్చి రాయడము అని. తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి అప్పుడు అడిగాను, సార్ ముందు మాట రాసే మీరే రాసేస్తారు ముందు అంటే సంతోషంగా అంగీకరించారు ఆ నవల గురించి. ఇక 2వ నవల గురించి, అది మొత్తం మొదటి నవల పూర్తిగా గ్రామ ప్రాంతాలను గురించి. మీరంతా అనుకుంటా ఉంటారు గ్రామీణాభివృద్ధి ప్రోగ్రామ్స్ చాలా గవర్నమెంట్ ఇచ్చేస్తూ ఉంది, ఈ పేదలంతా పేదరికంలో నుంచి బయటపడ్డారని మీరంతా అనుకుంటా ఉంటారు. కానీ ఆ పేదరికంకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ ఏమవుతున్నాయో, ఎంత నాశనం చేస్తున్నాయో మీకు అందరికీ ఆ పుస్తకం తెలియజేస్తున్న ఉద్దేశంతోనే ఆ పుస్తకం రాశాను నేను. ఇక 2వ నవల గ్రామ ప్రాంతాల గురించి రాశాను. రాజకీయాలే ఈ నాశనానికి కారణం అని చెప్పి రాజకీయాల గురించి రాయాలనుకున్నాను. కానీ రాయలసీమ రాజకీయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ రాయాలనుకోలేదు. నేను దేశ రాజకీయ వ్యవస్థను గురించి రాయాలనుకున్నాను, అందుకే జననాయక జయహే రాశాను. అయితే ఆ నవల రాయడానికి చివర ముగింపు నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే 3వ నవల ముఖ్యమైన నవల నా మనసులో ఇంకా ఉంది. దాని పేరే చెరువుపల్లి. అదృష్టం కొద్దీ అది ఈ మధ్యకాలంలో నేను ఢిల్లీకి వెళ్తే అక్కడ మొదలుపెట్టాను దాన్ని. ఒక 3 రోజులు నేను ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది, అక్కడ ఆ నవల మొదలుపెట్టాను.
కానీ వెనక్కి రాగానే మళ్ళా నాకు ఇంకొక ఆర్థిక సమస్య గుర్తుకొచ్చింది, మళ్ళా కథలలోకి వెళ్ళాను. సరే ఆ నవల అయితే ముగిస్తాను, మూడవ నవల ముగిస్తాను, అదే నా చివరి నవల కావాలని కోరుకుంటా ఉంటాను. పోతే నేను ఎందుకు ఈ కథలు రాశాను అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక మాట కాదు, ఈ కథల పుస్తకాన్ని నా దేశ వ్యవస్థలకు అంకితం చేశాను. ఒక పేజీనే అది. నిన్న మొన్న స్వతంత్రం వచ్చిన పసి దేశమని భక్తి లేదు ప్రజలకు, మనందరికీ. నిన్న మొన్ననే స్వతంత్రం వచ్చింది ఈ దేశానికి, పసి దేశమనే భక్తి లేదు. 75 ఏళ్లకే మనకు స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకే వయసుడిగినట్లు ఎందుకైందనే భయము లేదు. ఊపిరి పూల్చుకునే లోపే 75 ఏళ్ల లోపలే రాజకీయం కలుషితం ఎందుకయిందో తెలియడం లేదు. రేపేమేమవుతుందో ఊహించడానికి అలవే కాదు. కుల్లిన వ్యవస్థలపై మేధావులకు అంచనా లేదు. ఒకవేళ అంచనా ఉన్నా సరే ఆ రీతిలో రాయడము లేదు. ముసలివాణ్ణి కదా దసరా పండుగలాగా చేశారు, కానీ వయసు నన్ను దగ్గరిస్తా ఉంది, ఏం చేయను. వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయన్న జ్ఞానం లేదు. దుమ్మల గుండులు సమాజాన్ని తొలిచి తింటున్నా అడిగే దిక్కు లేదు. దోపిడీదారుల కోసమే అన్నట్లు కోర్టు స్టే వాయిదాలకు అంతు లేదు. కోర్టులు వ్యవస్థల చేయి బందీలనే చెప్ప సిగ్గు లేదు. బ్యాంక్ అప్పులు కట్టకున్నా ముఖాన ఉమ్ముతారనే సిగ్గు లేదు. వ్యవస్థలు అడిగినా వ్యక్తులు చెప్పుచ్చుకు కొడతారనే దిగులే లేదు వాళ్ళల్లో. ఇసుక, నేల, డ్యామ్, రోడ్డు ఏది దోపిడీకి అనర్హం కాదు. పేగులు ఉడికే వాళ్ళు, కల్లెర్ర పట్టేవాళ్ళు కోటాను కోట్లున్నారనే భీతి లేదు వాళ్ళల్లో. దోపిడీతో దేశం అలసిపోయిందన్న భయం లేదు. నాయకులైతే దోచుకునేందుకు లైసెన్స్ దొరుకుతుందనే ఆశకు అంతు లేదు. లక్షల కోట్లు దోచుకున్నా కొత్తగా తయారయ్యే సంఖ్య అసలు తగ్గడమే లేదు. టెర్రరిస్టుల కంటే నాయకుల దోపిడీ శక్తివంతమైన బాంబుని చెప్పడానికి ఎవ్వరికీ నోరు రాదు. మీరు చాలామంది నమ్ముతారు నక్సలైట్సు, టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు పెద్ద ఈ దేశానికి పెద్ద నష్టం చేస్తున్నారని. కాదు కాదు, వాళ్ళందరికంటే శక్తివంతమైన బాంబు ఈ టెర్రరిస్టులు, నిజమైన రాజకీయ వ్యవస్థే. ఆ వ్యవస్థను ఎప్పుడు మీరు గుర్తిస్తారో, సాహిత్యం ఆ వైపు ఎప్పుడు సాగుతుందో అప్పుడు మాత్రమే ఈ దేశం కొంతైనా ముందుకొస్తుంది. సరే మధ్యలో మరిచిపోతాను, ఈ వేణుగోపాల్ గారు ఒక మాట చెప్పారు, ఆ రెండవ నవలను ఆ రకంగా ముగించడం బాగాలేదు, లేదా మొదటి నవల కూడా నా ఏం ఆలోచించానో ఆ దాన్ని మూడవ నవల కోసం రిజర్వ్ చేసుకున్నాను. నాటి బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ దోచుకున్నారు, నేటి పాలకులు ఎక్కువ దోచుకున్నారు, ఆడిట్ లేదు. నేటి రాజకీయ నాయకుల్లో దోపిడీదారులు కాని వాళ్ళు ఎవరో అంచనా లేదు. ఓట్లు కొనడానికే దోచుకుంటున్నామని చెప్పడానికి ధైర్యం కూడా లేదు వెదవలకు. ఓట్లు కొనడానికి, ఓట్లు కొన్నోడిని గెలిపించే ఒట్టేసుకునేందుకు సిగ్గు లేదు. పోయేటప్పుడు పదవి డబ్బు వెంట రాదనే కనీస ధ్యాస లేదు. నా బిడ్డలకు అంటే నెక్స్ట్ తరానికి, ఆ తర్వాత తరానికి, ఆ తర్వాత తరానికి, వాళ్ళందరూ మన బిడ్డలే. వాళ్ళేమో ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఆకాశాల నుంచి ఊడిపడడం లేదు వాళ్ళు. నా బిడ్డలకు ఇటువంటి సమాజాన్ని ఇచ్చిపోతున్నామని ఇంగితం లేదు. మనందరికీ కూడా, మనందరికీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు, ఈ సమాజానికి ఎటువంటి సమాజాన్ని ఇచ్చిపోతున్నాం మన బిడ్డలకు, తర్వాత తరానికి. వాళ్ళు మన బిడ్డలు కాదా, మన రక్తం కాదా, ఈ రకంగానే దోచుకోవడం మొదలు పెడితే ఏమైపోతాం, 50 ఏళ్ల తర్వాత ఏమైపోతాం. 47 నుంచి 2024కే ఇంతగా అదోగతి పెట్టామే, ఇంకొక 50 ఏళ్ళకి మనం ఏమైపోతాం, ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఒక్కొక్కడు 1000 కోట్లు బొక్కినా రాసే ఇంకు లేదు. ఎన్ని స్కాములు చేసినా రాసే కాగితం లేదు. అయిపోయిందన్న, ఇవేవి నా దేశ ప్రజలకు పట్టదు, నోట మాట పగలదు. అయిపోయింది, నా దేశ పార్లమెంటు గోడకు పట్టదు, దాని చెవులు వినడం లేదు. ఈ అంశాలే నన్ను నవలలు రాయడానికి, కథలు రాయడానికి ప్రోత్సహించినాయి.
ఈ సమయం ఇచ్చి నన్ను కూడా ఈ సాహిత్యంలో ఒక చిన్న నీటి బిందువులాగా చేసుకోవడానికి ఇక్కడ వచ్చిన మీకు పైన ఉన్న పెద్దలందరికీ నా ఎదురుగా ఉన్న నా గురువు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంత సమయమో చెప్పలేదు, కానీ మీ భోజన విరామమే నా అవధి. అట్లాగే రెడ్డిపురెడ్డి గారు తన రచయిత స్పందన చెప్పాలి కాబట్టి దానికి కూడా సమయం ఇవ్వాలి, కనుక ఎక్కువసేపు తీసుకోను. చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ వీలైనంత క్లుప్తంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెడ్డిపురెడ్డి గారు ఒక 6 నెలలకు ముందు వరకు నాకు తెలియదు, పరిచయం కూడా లేదు, ఆయన పేరు కూడా ఎప్పుడూ వినలేదు. రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారి 75వ సమీక్ష సందర్భంలో నేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాను. చంద్రశేఖర రెడ్డి గారు చెప్పారు అనంతపురానికి వేణు ఆత్మబంధువు అని. అనంతపురానికి 79 నుంచి వస్తున్నాను, మాట్లాడుతున్నాను, కొన్ని డజన్ల సార్లు మాట్లాడుంటాను. అట్లాగే రాజపాలెం గారి సభ కూడా వచ్చాను, మాట్లాడాను. రాజపాలెం గారి సభలో నేను మాట్లాడింది విని రెడ్డిపరెడ్డి గారు తన పుస్తకాలు 2 ఇచ్చారు. అట్లాగే నేను నా కథలు ఒక పుస్తకంగా వేయాలనుకుంటున్నాను, మీరు ముందు మాట రాయాలి అన్నాడు. నిజానికి అదే పరిచయం, ఆయన కేవలం నా ఉపన్యాసం వల్ల ముందు మాట రాయాలని అన్నారు. సరే కథలు చదివిన తర్వాత చూద్దామని నేను కథలు తీసుకుపోయాను. ఈలోగా ఆయన మీరు ఇక్కడ కొందరికైనా ఫేస్బుక్తో పరిచయం ఉంటుంది, ఆయన ఫేస్బుక్ మీద చాలా రెగ్యులర్గా రాస్తూ ఉంటారు, చాలా ఆసక్తికరమైన విషయాలు రాస్తూ ఉంటారు. ఒక 2-3 విషయాలు పంచుకోవాలి మీతో, తర్వాత ముందు మాట దగ్గరికి వస్తాను. మనం అందరం ఏదో ఒక సరుకు కొనుక్కుంటూ ఉంటాం, దాని మీద MRP అని ఒకటి ఉంటుంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, అంతకన్నా మించి ఉండకూడదు. అది ఒక 10,000, 20,000, 30,000 ఉందనుకోండి. ఇప్పుడు దసరా దీపావళి ఫెస్టివల్ జరుగుతుంది, మీరు ఇన్నటి వరకు 20,000 పెట్టిన సరుకు ఇవాళ హఠాత్తుగా 12,000 ఇస్తాము అంటున్నారు, అంటే నష్టపోతున్నారా? ఎప్పుడన్నా ఆలోచించామో మనం? ఈ 12,000 సరికి ఈ నెల అయిపోగానే మళ్ళీ 20,000 అవుతుంది, అంటే అసలు దాని వాస్తవ విలువ ఎంత అన్నమాట? ఈ ప్రశ్న ఈ సరుకులు కొనేవాళ్లకు, సరుకుల ధరలు చూసేవాళ్లకు ఎంత వస్తుందో తెలియదు, కానీ రెడ్డిపురెడ్డి గారికి వస్తుంది. ఆయన ఫేస్బుక్ పోస్ట్ రాశారు. అంటే మామూలుగా మనం చూడని విషయాలను, మనకు తెలియని విషయాలను, అవతల మరొక కోణం ఉంది అనిపించే విషయాలను ఆయన తన సునిశ్చిత దృష్టితో పట్టించుకుంటారు. అట్లాగే ఇవాళ సందర్భం గురించి ఆయన ఒక పోస్ట్ రాశారు. ఇవాళ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, కనుక నాకు ఒక గది ఏర్పాటు చేయాలి అని ఊళ్ళో ఉన్న అన్ని హోటళ్లకు తిరిగారట. ఆయన ఊళ్ళో ఉన్న అన్ని హోటళ్ళు 10 రోజుల కిందనే బుక్ అయిపోయాయి. ఆ వివరాలని ఆయన రాశారు, నేను ఆ వివరాలు చెప్పను. 30 లక్షల రూపాయలు కేవలం ఈ ప్రచారానికి వచ్చిన అతిథులకు హోటల్ రూమ్లు బుక్ చేయడానికి, అలంకారాలకు ఖర్చు పెట్టి ఒక మాల్ ఇవాళ ఇక్కడ ఓపెన్ అవుతుంది. 30 లక్షల రూపాయలు అట్లా తగలబెడుతున్నారంటే ఎన్ని లాభాలు సంపాదించాలి వాళ్ళు? ఎక్కడి నుంచి సంపాదిస్తారు, ఎవరి నుంచి సంపాదిస్తారో వాళ్ళకి ఈ విషయాలు తెలియడం లేదు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఆయన అది ఒక పోస్ట్ రాశారు. అట్లాగే ఇంకొక సానుభవం రాశారు. ఇవాళ సైబర్ ఫ్రాడ్ విపరీతంగా జరుగుతున్నది, మీ అందరికీ తెలుసు. ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్లో మీకు ఫలానిది కావాలంటే 1 నొక్కండి 2 నొక్కండి అంటారు. ఆ 1 నొక్కగానే 2 నొక్కగానే మీ బ్యాంక్ వివరాలు వాళ్ళకి తేరిపోతాయి, దాని నుంచి మీ బ్యాంకులో నుంచి వాళ్ళ అకౌంట్ తీసేస్తారు. రెడ్డిపురెడ్డి గారి కూడా 147,000 రూపాయలు అట్లా పోయింది సైబర్ ఫ్రాడ్లో. ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసులే కదా మరి ఒక కీలకమైన వ్యవస్థ. పోలీసులు 2 లక్షలకు తక్కువ అయితే మేము కేసు తీసుకోమన్నారు.
అంటే మీరు మోసపోవడానికి కూడా ఎంత మోసపోవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అన్నమాట. ఇవాళ రాజ్యం ఎంత దుర్మార్గం అయిపోయిందంటే, రాజ్యం మానవ అస్తిత్వం మీద, మానవ జీవితం మీద, మానవ ప్రవర్తన మీద ఎటువంటి విధి నిషేధాలు పెడుతున్నదంటే, నువ్వు ఎంత ఎక్కువ మోసపోతే అప్పుడు మాత్రమే నువ్వు చట్ట పరిధిలోకి వచ్చే నీ ఫిర్యాదు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది కూడా బహుశా మనలో చాలా మందికి అనుభవం ఉంటుంది, కానీ మనం ఎక్కడ దీన్ని వ్యక్తీకరించాం, రెడ్డి రెడ్డి గారు వ్యక్తీకరించాం. కనుక ఇటువంటి స్వభావం, ఇవి నేను మూడు మచ్చుకు చెప్పాను మీకు. ఆయన పోస్టులు చాలా ఇటువంటి ఉంటాయి. ఈ పోస్టులు చూసిన తర్వాత ఈయన కొంచెం ఆశ్చర్యకరమైన మనిషిలాగా ఉన్నారు, పట్టించుకోవాల్సిన మనిషిలాగా ఉన్నారు. ఈయన అందరిలాంటి మనిషి కాదు, రన్ ఆఫ్ ద మిల్ అంటారు ఇంగ్లీష్లో, రన్ ఆఫ్ ద మిల్ కాదు. ఈయన ప్రత్యేకంగా చూస్తారు దీన్నైనా అని నేను కథలు చదవడం ప్రారంభించాను. నిజంగా ఆశ్చర్యకరమైన కథలు. మీరు కథలు చదవండి, నేను మళ్ళీ కథలు చెప్పను. 1991లో నేను ఆయనలాగానే నేను కూడా అర్థశాస్త్రం చదువుకున్నాను కాబట్టి 1981లో మొదటిసారి భారత ప్రభుత్వం IMF లోన్ పోయినప్పుడు ఆ లోన్ ఎంత దుర్మార్గమైనది, ఆ లోన్ భారత ప్రభుత్వం మీద, అంటే భారత ప్రజల జీవితాల మీద ఎంత భయంకరమైన షరతులు విధిస్తున్నది అని ఒక వ్యాసం రాయడంతో నా ఆర్థిక రచనలు ప్రారంభమయ్యాయి 1981. అప్పటి నుంచి రాస్తూ వస్తున్నాను. 91లో నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత మీరు చాలామందికి తెలుసు, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక అర డజన్ పుస్తకాలు, డజన్ పుస్తకాలు దాని మీద రాశాను. నా కొన్ని చోట్ల ఉపన్యాసాలు ఇచ్చాను, కానీ నాపోటి వాళ్ళు వ్యాసాల్లో ఉపన్యాసాల్లో చేయగలిగిన పనికన్నా కీలకమైన పని, అవసరమైన పని ఈ విషయాలనే, ఆర్థిక వ్యవస్థకు ఏం జరుగుతున్నది అనే విషయాలనే కథలలో, నవలలో, కవిత్వంలో సృజనాత్మక సాంస్కృతిక రూపాలలో చెప్పగలిగితే అది ఎక్కువ ప్రభావం వేస్తుంది. అది మనుషులకు అర్థమవుతుంది, ఈ ఆర్థిక వ్యవస్థలో పరిణామాలు మా మీద ఈ ప్రభావం వేస్తున్నాయి, కనుక దీన్ని మేము అడ్డుకోవలసి ఉంది, ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఈ ఆర్థిక విధానాలు తెస్తుంది అని ప్రజలకు అర్థం కావాలంటే ఆ ప్రక్రియలో పోవలసింది. రెడ్డపరెడ్డి గారు ఆ ప్రక్రియలో, నేను బహుశా 30 ఏళ్ళుగా ఏది రాస్తూ ఉన్నానో, ఏం మాట్లాడుతున్నానో ఆయన కథల్లో అది రాశారు. కథల్లో రాయడం వల్ల అవి చదివి నేను కూడా చాలా ఉద్వేగభరితుండయ్యా, కనుక ఇది అందరినీ కదిలిస్తుంది, కనుక ఈ కథలను ప్రచారం చేయాలి అనుకున్నాను. కనుక నేను ముందు మాట, ఆయన ముందు మాట అడిగినప్పుడు నేను అపరిచితులు, నేను ఆయనే బహుశా అంతకుముందు ఏం రాశారని కూడా తెలియదు. అప్పుడే పుస్తకాలు ఇస్తే 2022లో ఒక నవల మొదటి నవల, 2023లో రెండో నవల, 2024 కథా పుస్తకం ఒక వరుస పెట్టి వేస్తున్నా. బహుశా ప్రతి సంవత్సరం కనీసం ఒక పుస్తకం ఆయన నుంచి ఆశించవచ్చు. అట్లా ఈ కథల పుస్తకానికి నేను ముందు మాట రాశాను. ఈ పుస్తకానికి పేరేం పెట్టాలి అనేది కూడా ఒక చర్చ జరిగింది, ఆయనకు నాకు మధ్య జరిగింది, ఆయనకు ఆయన మిత్రులు